ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ జాతీయ ఆహార భద్రతా ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి రేషన్ ముఖ్యమైన డాక్యుమెంట్ ప్రస్తుతం దేశంలో ఎనభై కోట్ల మందికి పైగా ఆహార భద్రతా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అయితే ఈ పథకంలో జరుగుతున్న అవకతవకల వల్లే అసలైన అర్హులకు లబ్ధి చేకూడడం లేదు భారతీయ పౌరులకు ఉండాల్సిన వాటిలో రేషన్ కార్డ్ అతి ముఖ్యమైన డాక్యుమెంట్ రేషన్ కార్డ్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలను పొందొచ్చు కరోనా మహమ్మారి లో ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ తాజాగా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీని కూడా ప్రభుత్వం పెంచింది దీంతో పేదలకు ఎంతో ఊరట అనేది లభించింది దీంతో రేషన్ కార్డు నిబంధనలో కొన్ని భారీ మార్పులు చేయాలని ఆహార ప్రజా పంపిణీ శాఖ నిర్ణయించింది ఈ నిర్ణయం కొందరికి లాభం చేకూరుతుండగా మరికొందరికి పెద్ద దెబ్బే కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ గడువుని పొడిగించిన నేపథ్యంలో రేషన్ కార్డు నిబంధనలు కూడా మార్చాలని నిర్ణయించారు త్వరలో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి కొత్త నిబంధనల ప్రకారం రేషన్ కార్డు హోల్డర్ల అర్హత ప్రమాణాలు చూస్తే ప్రస్తుతం దేశంలో ఎనభై కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు ఆర్థికంగా బలంగా ఉన్నవారు కూడా ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు ఆర్థిక స్తోమత ఉండి కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అలాంటి వారిని జాతీయ ఆహార భద్రతా పథకం నుండి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా నిరుపేదలకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం ఇందుకోసం ఆహార ప్రజా పంపిణీ శాఖ చర్యలు ప్రారంభించింది రేషన్ కార్డు నిబంధనల మార్పులకు సంబంధించి ఆహార ప్రజా పంపిణీ శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహిస్తుంది ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందిన సూచనలను అనుసరించి కొత్త ప్రమాణాలను రూపొందించనున్నారు అర్హులైన వ్యక్తులు మినహాయించబడతారు ప్రస్తుతం ఆహార ప్రజా పంపిణీ శాఖ ఆధ్వర్యంలో ముప్పై రెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక దేశం ఒకే రేషన్ కార్డు పథకం అమలవుతుంది ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఒకే రకమైన కార్డు మాత్రమే జారీ చేయబడుతుంది ఈ పథకం ప్రయోజనం ఏంటంటే లబ్ధిదారు ఏ రాష్ట్రం నుండైనా రేషన్ అనేది పొందొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్